హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత ప్రజెంట్ ఎలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతుందో అందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా పోరాడుతూ ఉంది. ఏ మాయ చేసావే అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత హీరోయిన్గా తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది. కాగా యశోద సినిమా ప్రమోషన్స్లో భాగంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పిన సమంత ఆ జబ్బుకి చికిత్స తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్ళింది. కాగా కొద్దిసేపటి క్రితమే సమంత ఇండియాకు తిరిగి చేరుకుంది. దీనికి సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎయిర్పోర్ట్లో సమంతతో సెల్ఫీ తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అయితే సమంత మాత్రం ఎక్కడా విసుగు చూపించకుండా చాలా ప్రశాంతంగా అడిగిన వాళ్లకు సెల్ఫీలు ఇచ్చింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సమంత పూర్తిగా తన బాడీని మార్చేసింది. బాగా బక్క చిక్కిపోయి ముఖం లాగేసి డల్గా నీరసించిపోయి కనిపించింది. అయితే ఆమె నడకలో మాత్రం ఆ పొగరు తగ్గలేదు. క్వీన్ ఈజ్ బ్యాక్ అన్నట్టు అందరికీ ఇచ్చి పడేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.